వెల్కమ్ టు 30 మినిట్స్. మహానగరం కాదు, అలా అని నగరం కూడా కాదు, కేవలం ఒక పట్టణం. కానీ మామూలు పట్టిగా పేరు పొందిన పట్టణం. ఏటా వేల కోట్ల రూపాయల గోల్డ్ బిజినెస్ జరుగుతుంది. వస్త్రనగరిగా పేరు పొందిన పట్టణం. ఏటా వందల కోట్ల రూపాయల టెక్స్టైల్ వ్యాపారానికి కేంద్రం. మినీ బొంబాయిగా దేశమంతా పేరు పొందిన పట్టణం. వేల కోట్ల రూపాయల వడ్డీ వ్యాపారం మాత్రమే కాదు, సినీ ఫైనాన్షియర్స్కు కూడా రాజధాని. అదే ప్రొద్దుటూరు. అలాంటి పట్టణంలో ఇప్పుడు శ్మశాన వైరాగ్యం నెలకొంది. ప్రొద్దుటూరుకి ఏమైంది? ఇదే వాళ్ళ 30 మినిట్స్. పసిడిపురి తన ధగధగలను కోల్పోయింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం లేదు, వేల మంది వ్యాపారులకు స్వర్ణకారులకు ఉపాధి లేదు. నిన్నటిదాకా చిటికేస్తే చాలు కోటి రూపాయలైనా 10 కోట్ల రూపాయలైనా అప్పు పుట్టేది. ఇప్పుడు చిటికేలు కాదు, అరిచి గీ పెట్టినా ఇవ్వడానికి వాళ్ళ వద్ద ఏమీ లేదు. బొమ్మ ఏ హీరోదైనా సరే, ఫైనాన్స్ మాత్రం ఆ పట్టణం వాళ్ళదే. అలాంటి ప్రొద్దుటూరు ఫైనాన్షియర్స్ పరిస్థితి ఇప్పుడు ప్రేక్షకులు లేని థియేటర్లా బోసిపోయింది. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన వైభవం క్షణాల్లో ఎందుకు పతనమైంది? అసలు ప్రొద్దుటూరుకు ఏమైంది? ఇదిగో సిరిపురి, ఇదిగిదిగో పసిడిపురి. వస్త్రనగరి వైభోగం మాటల్లో చెప్పేది కాదు. ఈ పట్టణానికి కార్పొరేషన్ హోదా లేకపోవచ్చు, కానీ మినీ బొంబాయి అన్న గుర్తింపు మాత్రం దశాబ్దాల క్రితమే సాధించింది. మండీ వ్యాపారమైతే ఏంటి, వడ్డీ వ్యాపారమైతే ఏంటి? ఐఆమ్ హియర్ డోంట్ ఫియర్ అంటూ టాలీవుడ్ నిర్మాతలకు అభయమిచ్చిన సినీ ఫైనాన్స్ అయితే ఏంటి? వందల కోట్లు కాదు, ఏటా వేల కోట్ల రూపాయల్ని వేళ్ల మీద తిప్పిన ఘనచరిత్ర ప్రొద్దుటూరు పట్టణానిది. ఆ మాటకొస్తే ఘన చరిత్ర అనడం కూడా సరికాదు. నిన్న మొన్నటిదాకా వర్తమానంలోనూ అదే వైభోగం. బంగారం వ్యాపారం నుంచి వడ్డీ వ్యాపారం దాకా తిరుగులేని సత్తాను ప్రదర్శించిన ప్రొద్దుటూరు ఇప్పుడు వెలవెలపోతోంది. కడప జిల్లా వాణిజ్య రాజధానికి ఏమైంది? క్షణాల్లో రోజుల్లో ప్రొద్దుటూరు వైభవాన్ని హరించింది ఎవరు? ప్రొద్దుటూరు కడప జిల్లా వాణిజ్య కేంద్రమని అంతా పిలుస్తూ ఉంటారు, కానీ ప్రొద్దుటూరు ఖ్యాతి ఆ జిల్లాకి మాత్రమే పరిమితం కాదు. దశాబ్దాల క్రితమే మినీ బొంబాయిగా పేరు పొందిన పట్టణం ఇది. గోల్డ్ బిజినెస్ దగ్గర నుంచి వడ్డీ వ్యాపారం దాకా దేశవ్యాప్తంగా లావాదేవీలు నిర్వహిస్తున్న పట్టణాన్ని ఒక్కసారిగా చీకట్లు ఆవరించాయి. దానికి కారణం నోట్ల రద్దు. డిమానిటైజేషన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. అందుకు అనేక రంగాల్ని ఉదాహరణగా చూపుతున్నారు. ఇప్పుడు ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారాలకు కేంద్ర బిందువైన ఒక పట్టణం డిమానిటైజేషన్ దెబ్బకు కుదేలైపోయింది. వడ్డీ వ్యాపారం కోణంలో మినీ బొంబాయిగా ఫేమస్ అయిన ప్రొద్దుటూరు గోల్డ్ బిజినెస్ పరంగా సెకండ్ బొంబాయిగా ఫేమస్ అయింది. అధికారిక లెక్కల ప్రకారం నెలకు 50 లక్షల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన బ్యాడ్ డీలర్లు 200 మంది, 50 లక్షల రూపాయలకు లోపు టర్నోవర్ కలిగిన బ్యాడ్ డీలర్లు 600 మంది ప్రొద్దుటూరులో ఉన్నారు. బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు దాదాపు 5,000 మంది ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే ఆర్డర్స్తో ప్రొద్దుటూరు గోల్డ్ బిజినెస్ ప్యూర్ 916 బంగారంలా ఢగదగలాడేది. స్వాతంత్రానికి ముందే పసిడిపురిగా పేరు తెచ్చుకున్న ఘనత ఈ పట్టణానిది. 1930 సంవత్సరం నుండే ఇక్కడ ఎన్నో బంగారుకు సంబంధించినటువంటి కర్మాగారాలు అయితేమి చిన్న చిన్న స్మిత్ వర్క్స్ అంతా చేయడము, తర్వాత కొద్దిగా వ్యాపార వర్గాలు కూడా ఈ బంగారు ట్రేడ్లో పాలు పంచుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అత్యధిక గోల్డ్ కంట్రోల్ యాక్ట్కు సంబంధించిన ఎక్సైజ్ పాలసీలో గోల్డ్ కంట్రోల్ లైసెన్సులు పొందినటువంటి వ్యాపార సంస్థలు ప్రొద్దుటూరులో అధికంగా ఉండేవి. వేల మంది స్వర్ణకారులు, 100 మంది వ్యాపారులు, దేశవ్యాప్తంగా ఆర్డర్స్, ఏటా 10,000 కోట్ల రూపాయల గోల్డ్ వ్యాపారం. ఇలా తిరుగులేకుండా సాగిపోతున్న ప్రొద్దుటూరు బంగారు బాటలో స్పీడ్ బ్రేకర్ల
రాష్ట్ర విభజన మారింది. ఆ కష్టాన్ని అధిగమించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డ్ పాలసీలు ఇబ్బంది పెట్టాయి. కింద మీద పడి వాటిని దాటారు. కానీ నరేంద్ర మోదీ సంధించిన డిమానిటైజేషన్ దెబ్బను కాచుకోలేకపోయారు. 10,000 కోట్ల రూపాయల వ్యాపారం 10 ఆర్డర్స్ కోసం దీనంగా ఎదురుచూస్తోంది. ఈ నోట్ల వద్ద ఏమని వచ్చిందో అప్పటి నుంచి ఉరువు పనైనే మాటే లేకుండా అయిపోయింది. మాకు మా జీవన భృతి ఎట్లనేది కనుక మాకు భయమేస్తా ఉంది. ప్రొద్దుటూరులో గోల్డ్ బిజినెస్ అంతా నగదు కేంద్రంగానే సాగుతుంది. నోట్ల రద్దుతో ఒక్కసారి పరిస్థితి తలకిందులైంది. ప్రజల కొనుగోలు శక్తి అమాంతం పడిపోయింది. 80% పైగా వ్యాపారం హఠాత్తుగా పడిపోయింది. వ్యాపారులకు అప్పులు, స్వర్ణకారులకు ఆకలి కేకలు. గోల్డ్ మీద ఆధారపడి నిన్నటిదాకా బంగారంలా బతికిన వేల కుటుంబాలు నేడు తిలవిల్లాడుతున్నాయి. ఈ నోట్ల రద్దు ప్రభావం వల్ల బంగారం వ్యాపారము తీవ్ర సంక్షోభంలో మునిగిపోయి ఉన్నది. మేము ఏ విధంగా మునిగిపోయి ఉన్నామో స్వర్ణకారులు కూడా అదేవిధంగా, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఆటో డ్రైవర్లుగా వేరే కూలీ పనికిపోతూ చాలామంది డైవర్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పటికే వారి జీవనాలు గడచక. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ క్యాష్ నిబంధన క్యాష్తోనే జరిగేటట్లు ఉంటే కనుక వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ విధంగా క్యాష్ రాని దానివల్ల కూడా చాలామంది బంగారు కొనుక్కునేదానికి బజారుకు రావడం లేదు. బ్యాంకుల్లో క్యాష్ డ్రా మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. అత్యవసరాల కోసం ఉన్న నగదును దాచుకోవడానికే ప్రజలు ప్రాధాన్యతిస్తున్నారు. దీంతో ప్రొద్దుటూరికి దేశం నలుమూలల నుంచి వచ్చే ఆర్డర్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. బంగారం వ్యాపారుల కష్టాలు ఒక రకమైతే స్వర్ణకారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రొద్దుటూరులో 3,000 నుంచి 4,000 మంది వరకు ఉన్నారు స్వర్ణకారులు. ఇక్కడ వచ్చేసి సెకండ్ బాంబేగా ప్రసిద్ధిగాంచినది ప్రొద్దుటూరు. 3-4 రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరు నుంచి స్వర్ణకారుల ఆభరణాలు తయారు చేయించుకొని వెళ్తారు. 500 నోట్లు 1,000 రూపాయల నోట్లు తీసేయడం వల్ల బంగారు కొనుగోలుదారులకు ఒక్కరే కానీ రావడం లేదు. మా పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఇదే రకంగా ఉంటే గన మా పరిస్థితి ఇంకా ఎక్కడికి ఏమైపోతుందో స్వర్ణకారుల పరిస్థితి అర్థం కాకుండా ఉండాలి. నగదు కొరత క్రమేణా తగ్గుతోంది, నిజమే. కానీ నోట్ల రద్దు వివిధ కోణాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ప్రజల ఆర్థిక పరిస్థితిలోనూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. దీంతో స్వాతంత్రానికి ముందు నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ పసిడి పురి నోట్ల రద్దు సంక్షోభాన్ని మాత్రం అధిగమించలేకపోతోంది. ఒక 916 ఇప్పుడు ప్రతిష్ఠ అనేది వచ్చింది. పూర్వకాలం నుండే మా పెద్దలు ఈ 916 బంగారం అనేది ప్రొద్దుటూరు పరంగా పెట్టి రాష్ట్రంలోనే కాక దేశంలోంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి అదే పనిగా ఇక్కడ వర్క్ చేసుకుంటా పోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కొనుగోళ్ళు వాళ్ళు లేరు. మాకు కొనుగోళ్ళు వాళ్ళు వస్తే మాకు పని వస్తుంది. ఆర్డర్ ఇచ్చేటోళ్ళు లేరు, మాకు పని లేదు. ఈ డబ్బు ప్రభావం వచ్చింది. మాకు ఇండ్లు గడగడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రొద్దుటూరు గోల్డ్ డిజైన్స్కు దేశవ్యాప్తంగా పేరుంది. కానీ ప్రొద్దుటూరు అంటే కేవలం గోల్డ్ బిజినెస్ మాత్రమే కాదు. టెక్స్టైల్ బిజినెస్, వడ్డీ వ్యాపారం, సినీ ఫైనాన్స్, హోల్సేల్ బిజినెస్, ఇలా అనేక కోణాల్లో వాణిజ్య రాజధాని ఈ పట్టణం. బంగారం వ్యాపారం కుదేలైంది. పతనం దిశగా పరుగులు పెట్టడానికి మిగిలిన వ్యాపారాలు పోటీ పడుతున్నాయి. అన్ని చోట్ల నష్టాలే ఉనికిని చాటుకుంటున్న వేళ ప్రొద్దుటూరు ఇప్పుడు బావురుమంటోంది. గోల్డ్ను నమ్ముకున్న ప్రొద్దుటూరు వ్యాపారుల జీవితాలు రోల్ గోల్గా మారిపోతున్నాయి. నోట్ల రద్దు సృష్టించిన విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. వడ్డీ వ్యాపారుల నడ్డి విరిచింది. సినీ ఫైనాన్షియర్స్కు సినిమా చూపిస్తూ ఉంది. వస్త్ర నగరిగా పొందిన కీర్తిని వెక్కిరిస్తూ ఉంది. వ్యాపారం అన్న తరువాత ఆటుపోట్లు సహజమే. కానీ డిమానిటైజేషన్ దెబ్బకు ప్రొద్దుటూరులో వ్యాపారాలకు పొద్దు గడవడం లేదు. వేలాది మందికి ఉపాధి కల్పించి గుండెల్లో పెట్టుకున్న పట్టణం ఇప్పుడు తన దీనస్థితిని చూసి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటోంది. నగరం, పట్టణం, గ్రామం, దేనికైనా సరే ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ప్రొద్దుటూరు పట్టణానికి మాత్రం వాణిజ్యపరంగా ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో విశిష్టతలు. అందుకే గోల్డ్ బిజినెస్లో సెకండ్ బొంబాయిగా ఖ్యాతిగాంచిన నగరం వడ్డీ వ్యాపారంలో మినీ బొంబాయిగా పేరు పొందింది. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలకు కూడా ఫైనాన్స్ చేసే సత్తా ఇక్కడి వడ్డీ వ్యాపారులది. ఇప్పుడు చేతిలో నగదు లేకపోవడంతో రావాల్సిన కోట్లాది రూపాయలు ఆగిపోయాయి. దీంతో వడ్డీ వ్యాపారులు
తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వడ్డీ సంగతి దేవుడెరుగు, అసలు రాబట్టుకోవడం ఎలాగో అర్థం కాక అల్లాడిపోతున్నారు. గత 20 ఏళ్లుగా ప్రొదుటూరు పట్టణం సినీ ఫైనాన్షియర్స్కు ఫేమస్గా మారింది. టాలీవుడ్లో ఏటా ఇన్ని సినిమాల నిర్మాణం జరుగుతున్నాయంటే అందుకు ప్రొదుటూరు ఫైనాన్షియర్స్ కూడా ఒక కారణం. నోట్ల రద్దు తర్వాత భారీ చిత్రాలు మినహా మిగిలిన సినిమాల షూటింగ్స్ జరగడం లేదు. దీంతో సినీ నిర్మాణాలు ఆగిపోయి పెట్టిన పెట్టుబడులు ఎప్పుడొస్తాయో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. రోజుకి దాదాపు 2-3 లక్షల రూపాయలు టెక్నీషియన్స్ కానీ లేబర్ కానీ డబ్బులు క్యాష్ రూపాయన డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక షూటింగ్ పూర్తి చేయాలంటే. అటువంటి పరిస్థితుల్లో షూటింగ్స్ అన్నీ ఆగిపోయినాయి. సినీ ఫైనాన్షియర్స్కి రావాల్సిన డబ్బులు రాకుండా నిలబడిపోయినాయి. దీనివల్ల తిరిగి పాత సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని కొత్త సినిమాలకు వెళ్ళని పరిస్థితి. ఈ నిర్మాతలు కానీ సినీ ఫైనాన్షియర్స్ కానీ వాళ్ళకు డబ్బులు సర్క్యులేట్ కాలేని పరిస్థితి వల్ల లిటిగేషన్ వల్ల మధ్య స్పెక్యులేట్ అయిపోయి 5-10 రూపాయలకు కూడా క్లైమ్స్ మొదలయ్యే పరిస్థితులు ఏర్పడిపోయినాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే డీమానిటైజేషన్. భారీ ఫైనాన్షియర్స్ మాత్రమే కాదు, చిన్న చిన్న ఫైనాన్షియర్స్ కూడా ఓ 10 మంది కలిసి సినిమాకు ఫైనాన్స్ చేయడం ప్రొద్దుటూరులో సాధారణంగా జరిగే పని. ఇప్పుడు నగదు లేకపోవడంతో రావాల్సిన డబ్బులు రాక తిరిగి ఫైనాన్స్ చేయలేక నిండా మునుగుతోన్న దీనావస్థలో వ్యాపారులున్నారు. ఒక పిక్చర్కు 10 కోట్ల రూపాయల డబ్బును ఇవ్వగలిగితే ఇవాళ 10 కోట్ల రూపాయలకు ఆ పొద్దు 10 మెంబర్స్ అలా కలిపి పూల్ చేసి ఇచ్చేవాళ్ళు. ఈ పొద్దు 30-40 మెంబర్స్ కూడా పూల్ అయినా కూడా ఆ డబ్బును వాళ్ళకి అక్కడ ఇవ్వలేకపోతున్నారు. అలా 2-3 పిక్చర్స్ కూడా డబ్బులు ఇవ్వలేక నిలబడిపోవడము, రైట్స్ నిలబడిపోవడము. పెద్ద సినీ యాక్టర్ల పెద్ద సెలబ్రిటీస్ అయితే ఆ సినిమాలు బయటికి రిలీజ్ అవుతున్నాయి, కానీ చిన్న చిన్న వాళ్ళకి మాత్రము 80% రిలీజ్ కావడం లేదు. ఫైనాన్షియర్స్ వెరీ మచ్ ట్రబుల్. అంటే వాళ్లకు ఫిజికల్గా క్యాష్ లేదు వాళ్ళ దగ్గర, ఏ వాళ్ళు అకౌంట్ మనీ తీసుకునేటువంటి అవకాశం వాళ్లకు లేదు. వస్త్రనగరి ప్రొద్దుటూరుకున్న మరో పేరు. సూరత్, ముంబై, ఢిల్లీ నుంచి వస్త్రాలను తెప్పించి ఇక్కడ వ్యాపారం చేస్తారు. ఏటా 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. అధికారికంగా 120 వస్త్ర దుకాణాలు ఉండగా అనధికారికంగా 600 దాకా ఉంటాయి. నోట్ల రద్దు తర్వాత వ్యాపారం ఒక్కసారిగా పడిపోవడంతో వేల కుటుంబాలు చీకట్లు ఆవరించేశాయి. మా టెక్స్టైల్ ఫీల్డ్, రెడీమేడ్ ఫీల్డ్ విషయంలో నోట్ల రద్దు చేయకముందు ఒక రకంగా సర్వసాధారణంగా జరుగుతూ పోయి వెళ్తూ ఉండేది. నోట్లు రద్దు చేసిన తర్వాత ఒక్కసారిగా స్తంభింపబోవడం జరిగింది. కొంతవరకు ఏటీఎం కార్డులు ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని కొంతవరకు ఉపయోగించుకోవడం జరిగింది. చాలామందికి మన దేశంలో ఏటీఎం కార్డులు అంత వాడుకలేకి రాలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చేటువంటి భవిష్యత్తులో కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. నగదు వ్యాపారం లేదు, అప్పు మీద వ్యాపారాలు సాగుతున్నాయి. తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే మరో సమస్య. అప్పిచ్చేది లేదంటే స్టాక్ అమ్ముడుపోదు. క్లుప్తంగా చెప్పాలంటే అమ్మకాలు చేయకపోయినా సమస్యే, చేసినా సమస్యే. వస్త్ర వ్యాపారంలో తలపండిన వ్యాపారాలు కూడా ఇంత ఒడిదుడుకును ఎన్నడూ చవిచూడలేదంటున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు గతంలో బాగా వ్యాపారం జరిగేది నగదు కానీ అప్పు కానీ. ఇప్పుడు నగదు వ్యాపారం బొత్తిగా లేదు, అప్పు వ్యాపారం 30-40% ఉంది. 10%లకు మించి నగదు వ్యాపారం జరగడం లే. గుమాసాలకు పని లేకుండా పోయింది. గుమాసాలకే కాకుండా ఈడ ఇక్కడి నుంచి మార్కెట్ బయటకు పోయే హమాలీలకు కానీ బయట నుంచి వచ్చే హమాలీ కేడర్కి కానీ మొత్తం వ్యాపారం అంతా స్తంభించిపోయింది. గోల్డ్ బిజినెస్ నుంచి వస్త్ర వ్యాపారం దాకా, వడ్డీ వ్యాపారం నుంచి సినీ ఫైనాన్స్ దాకా నాణ్యత నమ్మకమే పెట్టుబడిగా ప్రొద్దుటూరు దేశం దృష్టిని ఆకర్షించింది. ఒక సాధారణ పట్టణం హోదాలోనే 1000 కోట్ల రూపాయల పెట్టుబడికి వేదికగా మారింది. వేల మందికి ఉపాధినిస్తోంది. అలాంటి పట్టణం నోట్ల రద్దు అన్న ఒకే ఒక నిర్ణయంతో శ్మశాన వైరాగ్యానికి పర్యాయ పదంలా మారిపోయింది. కడప జిల్లాలో నిత్యావసరాల హోల్సేల్ మార్కెట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ప్రొద్దుటూరే. చిల్లర వర్తకం కావచ్చు, టోకు వర్తకం కావచ్చు, ప్రతి నెల కోట్ల రూపాయల్లోనే వ్యాపారం సాగుతోంది. ఇదంతా నిన్నటి పరిస్థితి. మరి నేటి దుస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పకర్లేదుగా. ఇప్పటిదాకా మీరు చూసిందే మండీ బిజినెస్. నమ్ముకున్నోళ్ల ఇళ్లల్లో ఆకలి మంటలు రేపుతోంది. బడా వ్యాపారులు అప్పులతో వణికిపోతున్నారు. చోటా వ్యాపారులు ఆకలి కేకల మధ్య అలమటిస్తున్నారు.
నిత్యావసర వస్తువులు హోల్సేల్గా విక్రయించే మండీ వ్యాపారంలో రాయలసీమలోని ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం కూడా ఆ గుర్తింపు కొనసాగుతోంది. కానీ వ్యాపారం మాత్రం సాగడం లేదు. దాదాపు 100 షాపుల్లో సాగే హోల్సేల్ బిజినెస్ ఏటా 400 కోట్ల రూపాయల టర్నోవర్తో తన ఉనికిని చాటుకుంటూ ఉండేది. అయితే నోట్ల రద్దుతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఏ షాపు చూసినా స్టాక్తో కళకళలాడుతోంది. సేమ్ టైం కొనుగోలుదారులు లేక తెలవెలపోతోంది. చివరకు రోజువారీ అవసరాల కోసం వచ్చే వినియోగదారులకు కూడా నిత్యావసరాలు అమ్మలేని దుస్థితిలోకి డిమానిటైజేషన్ తమను తోసేసిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. డిమానిటైజేషన్ తర్వాత వ్యాపారం అయితే 60-70% డౌన్ఫాల్ అయింది. బ్యాంకర్స్ POS మిషన్స్కి అప్లై చేయమన్నారు. అప్లై అయితే మా బజార్లో ఆల్మోస్ట్ ఆల్ 80% అప్లై చేశాం. ఇంతవరకు POS మిషన్స్ మాకైతే సప్లై చేయలేదు. వచ్చిన కస్టమర్స్ కొంతమంది చిన్న చిన్న ఇళ్ల వాడకాలకు వాళ్ళు వీళ్ళు ఏమైనా రైస్ కందిపప్పు తీసుకుపోయేవాళ్ళు. POS మిషన్లు లేని దానివల్ల డబ్బులు నగదు ఇవ్వలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. డిమానిటైజేషన్తో దేశం రోడ్డున పడింది. నోట్ల కొరత క్రమంగా తగ్గుతున్న వేళ ఆలీస్ వెల్ అన్న భావనను కేంద్రం ఎక్స్పోజ్ చేస్తోంది. కరెన్సీ కష్టాలు కొంతమేర తీరాయి, కానీ ప్రజల కొనుగోలు శక్తి మాత్రం ఇంకా పెరగలేదు. మెజారిటీ ప్రజలు అత్యవసరాలకు తప్ప డబ్బు తీయడం లేదు. వివిధ వ్యాపారాల్లో 100 కోట్ల రూపాయల టర్నోవర్కు కేంద్రంగా మారిన ప్రొద్దుటూరు తాజా పరిస్థితే అందుకు తిరుగులేని ఉదాహరణ. అటు ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ బాగా తగ్గినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మా దగ్గర 100 మంది ర్యాట్ డీలర్లు, 160 మంది TOT డీలర్లు, ఈ గోల్డ్ జ్యువెలరీ బులియన్ను చేసే డీలర్లు ఉన్నారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్లో అంటే 2015 నవంబర్లో టర్నోవర్కు డిసెంబర్లో ట్యాక్స్ కట్టినారు. 2015లో 2 లక్షల వరకు కట్టారు. అంటే వాళ్ళకు వచ్చే ఇన్పుట్, వాళ్ళ టర్నోవర్లు ఏమో క్రోర్స్లు ఉంటాయి, కాకపోతే వాళ్ళు ఇన్పుట్ తీసుకునే దానివల్ల 1% ట్యాక్స్ వల్ల ట్యాక్స్ తక్కువగా కనపడినట్టు అనిపిస్తుంది. వాళ్ళు కట్టింది 2 లక్షలు. తర్వాత ఈ సంవత్సరము నవంబరు అంటే నోట్ల రద్దు అయిన నెలలో వాళ్ళకు వచ్చిన టర్నోవర్లు చాలా తగ్గాయి. కేవలం ట్యాక్స్ ఒక 87,000 మాత్రమే వచ్చింది. అంటే చాలా టర్నోవర్ తగ్గినట్టుగా మాకు కనపడుతుంది. 1,000 కోట్ల రూపాయల టర్నోవర్తో ప్రొద్దుటూరు ధగధగా మెరిసేలా చేసిన గోల్డ్ బిజినెస్ కొల్లుమంటోంది. కార్పొరేట్ కాలేజీలకే ఫైనాన్స్ చేసే రేంజ్ ఫైనాన్షియర్స్తో కళకళలాడిన ప్రొద్దుటూరు ఇప్పుడు అసలుకు వడ్డీకి మధ్య నలిగిపోతోంది. వస్త్ర వ్యాపారం అస్తవ్యస్తమైపోయింది. వ్యాపారులకు కన్నీళ్లు, కార్మికుల ఆకలి తీర్చడానికి ఇన్ని నీళ్లు. అంతే, నోట్ల రద్దు నిర్ణయంతో సిరిపురిలో ఇప్పుడు మిగిలిందింతే. ప్రొద్దుటూరు వాడుకలో మినీ బొంబాయిగా మారుమోగడం వెనుక వ్యాపారుల నిజాయితీ ఉంది, కార్మికుల నైపుణ్యం కష్టం ఉంది, సినీ ఫైనాన్షియర్స్ కు కేంద్రంగా వెలుగొందడం వెనుక అంతులేని వ్యాపార దక్షత ఉంది. సిరిపురిగా, పసిడిపురిగా దేశవ్యాప్తంగా పేరు పొందడానికి దశాబ్దాల సమయం పట్టింది. వస్త్ర నగరిగా ఖ్యాతిగాంచడానికి అంతే సమయం పట్టింది. కానీ అంతటి ప్రొద్దుటూరును రాత్రికి రాత్రి రద్దుటూరుగా మార్చేసింది నోట్ల రద్దు నిర్ణయం. వ్యాపారం రద్దు, కార్మికులకు పని రద్దు, కొనుగోలుదారుల కోసం సాగుతోన్న ఎదురుచూపుల పద్దుకు మాత్రం లేదు హద్దు. ఇదే ఇవాల్టి 30 మినిట్స్. చూస్తూనే ఉండండి టీవీ 9.